మాకు పనులు ఉంటాయి కదా. ఏదైతే ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే 20 వార్డులో ఇక్కడ స్థానిక సుమారు 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ 20 వార్డులో ఈ యొక్క సమస్య 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ సమస్య రాజకీయ ప్రలోభాలకి పడి ఈ ఇందులో 2 భాగాలు ఏదైతే రాజకీయ, ఒకటి 21వ వార్డు 20వ వార్డు, ఈ 2 వార్డుల నిమిత్తం ఏదైతే ఒకరు టీడీపీకి ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డులుగా ఉన్నాయి. ఏదైతే ఒక 20వ వార్డుకి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకటి 21వ వార్డుకి చెందిన టీడీపీ కౌన్సిలర్. ఈ స్వార్థ లబ్ధి కోసం ఏదైతే వాళ్ళ స్వార్థం కోసం ఒకరు చేస్తే ఒకరు లబ్ధి వచ్చేదని ఉద్దేశం ప్రజా సమస్యలు నీరు గార్చి ప్రజల సమస్యలు వదిలేసి వాళ్ళు 21వ వార్డు కౌన్సిలర్ ఎంతవరకు టీడీపీ రోడ్డు వేయించారు, ఇక్కడ నుంచి ఏదైతే 20వ వార్డుకి వస్తుంది కనుక ఆయన వదిలేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా సిగ్గుసేటు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ వ్యవస్థ నిజంగా సిగ్గుపడాలి. టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈరోజు సుమారు 2000 కుటుంబాలు ఈ యొక్క రోడ్డు సరిగ్గా లేక డ్రైనేజ్ సరిగ్గా లేక అర్థమైందా, వర్షం చిన్న వర్షం వస్తే ఈ మార్గంలో రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు వదిలి గాలికి వదిలేసి ఈరోజు వాళ్ళు వాళ్ళ లాభ సాటిగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసే ఈ పని నిజంగా సిగ్గుచేటు. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ తిప్పికొడతారు. తిప్పికొట్టి ఈరోజు ప్రజలు ఏదైతే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూడా ఈ సమస్యను వివరించడానికి ముందుకు వచ్చారు. ఈ సమస్య 30 సంవత్సరాల నుంచి ఉంది. ఇంతవరకు ఏ రాజకీయ వచ్చిపోతున్నాడు చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప ఏ నాయకుడు పోరాడడం లేదు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోడ్డు ఏదైతే పెండింగ్లో ఉందో ఈ రోడ్డు పూర్తి చేసే వరకు కూడా పూర్తి స్థాయిలో మేము కలెక్టర్ గారికి కానీ మున్సిపాలిటీకి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్లి ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితి చేయించే విధంగా మేము చేద్దామని చెప్తున్నాం అందరం.